మనిషి ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య చాలా అవసరమన్నారు అల్లంపూర్ ఎమ్మెల్యే అబ్రహం. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బీసీ గురుకుల పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం ప్రారంభించారు. సమైక్య రాష్ట్రంలో 19 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య పెరిగినందుకు ఎమ్మెల్యే అబ్రహం హర్షం వ్యక్తం చేశారు. దీనికి అంతటికీ కారణం సీఎం కేసీఆర్ పనితీరేనని కొనియాడారు. నియోజకవర్గంలోని విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఉండవెల్లి ఎంపీపీ బీసమ్మ, జడ్పీటీసీ రాములమ్మ, వైస్ ఎంపీపీ దేవన్న, టీఆర్ఎస్ నాయకులు నీలం గౌడ్, శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య, రమణ, కిషోర్, సురేష్, పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. దేవానందం గారు, మరి ఆయన ఆయన ఏదైతే చేస్తున్నాడో దానిని బట్టి మనకి ఏమనిపిస్తుందంటే ఆయన చాలా సాత్వికుడు. అదేవిధంగా స్టూడెంట్స్ మీద కూడా సౌహృదయంతో మంచి హృదయంతో తన పిల్లల్లాగా కూడా చూసుకునేటటువంటి వ్యక్తి అని ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఊరి సింగారం గోడలు చెప్తాడంట, జస్ట్ వీ కెన్ టెల్ విత్ ది ఫేస్ ఇట్ సెల్ఫ్ దాట్ వీ కెన్ సే వాట్ హీ ఈజ్. సో రియలీ టు హ్యావ్ ఎ సచ్ ప్రిన్సిపల్, రియల్లీ వీఆర్ వెరీ లక్కీ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్.